నవ్య చంద్ర, మీరు చూస్తున్నారు చంద్ర టెక్నిక్స్ రాల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను సో చాలాసార్లు మనం ఏంటంటే బస్సులో వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే ట్రావెలింగ్లో కానీ లేకపోతే మన ఫ్రెండ్స్తో మన మ్యూజిక్ అనేది షేర్ చేసుకోవాలనుకుంటాం. సో మన దగ్గర ఒక స్మార్ట్ ఫోనే ఉండి లేకపోతే ఒక డివైజే ఉండి మీ దగ్గర రెండు బ్లూటూత్ హెడ్సెట్స్ ఉంటే కనుక మీ ఫ్రెండ్స్కి ఎలా మ్యూజిక్ షేర్ చేయాలి, సేమ్ మ్యూజిక్ ఇద్దరు బ్లూటూత్ హెడ్సెట్స్లో ఎలా ప్లే చేయాలి అన్న సంగతి నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా ఈ వీడియో వెంటనే స్టార్ట్ చేద్దాం. నా దగ్గర బోట్ 225 ఇయర్ఫోన్స్ అయితే ఉన్నాయి. ఇదైతే పేరింగ్ రెడీగా ఉంది. అదేవిధంగా నా దగ్గర రియల్మీ బడ్స్ ఇయర్ఫోన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీ దగ్గర సామ్సంగ్ గెలాక్సీ ఫోన్ ఏదైనా ఉంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్లూటూత్ సెటింగ్స్కి అయితే వెళ్ళండి. సో బ్లూటూత్ సెటింగ్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒకటైతే ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంది, దాంతోపాటు మీరు దీన్ని కూడా అయితే కనెక్ట్ చేయండి. సో రెండు డివైస్ అయితే మీకు అయితే కనెక్ట్ అయితే, సో ఇలా కనెక్ట్ అయిన తర్వాత మీరేం చేస్తారంటే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నోటిఫికేషన్ ప్యానెల్లో పైనుంచి కిందకి లాగ్గానే మీకు ఇక్కడ ఒక మీడియా అని కనబడుతుంది కదా, దీన్ని అయితే మీరు ట్యాప్ చేయాలి. ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత మీకు ఏంటంటే కనుక మీకు రెండు ఇయర్ఫోన్స్ అయితే ఈ డివైస్తో అయితే పేర్ అయ్యి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ రెండు డివైసెస్కి మీరైతే టిక్ మార్క్ అయితే పెట్టాలి. సో ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక మ్యూజిక్ కానీ లేకపోతే సపోజ్ నేను నా ఛానల్లో ఒక వీడియోని ప్లే చేయాలనుకుంటున్నాను, ఇప్పుడు నేను అది ఓపెన్ చేస్తాను. సో ఇప్పుడు మన ఛానల్లో ఒక వీడియో అయితే నేనైతే ప్లే చేస్తాను, మీకైతే మీకు చూపిస్తాను. నేను మైక్ దగ్గర కూడా తీసుకొచ్చి మీకు చూపిస్తాను మీకు రెండు హెడ్ఫోన్స్ ప్లే అవుతున్నాయో లేదో. సో సపోజ్ నేనైతే ఇక్కడ వీడియో అయితే ప్లే చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బోట్ ఇయర్ఫోన్స్ అయితే తీసుకొస్తున్నాను మీ దగ్గరికి. సో ఇక్కడ చూసుకుంటే కనుక మీ బోట్ ఇయర్ఫోన్స్ యొక్క సౌండ్ అయితే మీరు వినొచ్చు. సో నేను కొంచెం ఆడియో కూడా ఒకసారి నేను పెంచి చూపిస్తాను. చూసుకుంటే కనుక మీకు బోట్ రాకర్స్ ఇయర్ఫోన్స్ ఫుల్ వాల్యూమ్లో ఉంది. ఇది ఇప్పుడు దీని ద్వారా ప్లే అవుతుంది బోట్ రాకర్స్ ద్వారా. ఇప్పుడు అదే విధంగా నేనైతే రియల్మీ ఇయర్ఫోన్స్ అయితే కూడా చూపిస్తాను మీకు. చూసుకుంటే కనుక రెండు ఇయర్ఫోన్స్లోంచి కూడా సేమ్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక బోట్ ఇయర్ఫోన్స్లోంచి కూడా సేమ్ అదే అవుట్పుట్ వస్తుంది. సో అదేవిధంగా నాకు ఇక్కడ రియల్మీ బడ్స్ ఇయర్ఫోన్స్ నుంచి కూడా నాకు సేమ్ అవుట్పుట్ అయితే వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీ చిన్న సెట్టింగ్స్ ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే ఒకే వీడియో అని మీరు రెండు బ్లూటూత్ హెడ్సెట్స్ ఉంటే ఒకేసారి సైమల్టేనియస్గా మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు, అదేవిధంగా వీడియోని కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్.